దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన అలా చెయ్యి విడిస్తే మన దేహంలో ఉన్న ప్రాణం అలా వెళ్ళిపోద్ది, అంతే ఆవిరిలాగా. మీరు వంట చేసినప్పుడే ఆ స్టవ్ మీద ఉన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె మీద మూత తీసినప్పుడు చూడండి గొప్పన అంత ఆవిరి లెగుస్తుంది. అది లేవడం చూస్తారు కానీ తర్వాత మీకు కనిపిస్తుందా ఏమైంది? లేచి లేవడం చూస్తారు కదా, కనపడాలిగా, మిగతాది కూడా కనపడదు. మన ప్రాణం కూడా అంతే. ఈ ప్రాణం పోకుండా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకని అంటాడు నా ఆత్మ మీ మీదే కాదు మీ పిల్లల మీద కూడా ఇస్తానన్నాడు ఆయన. ఈ ఆత్మ ఎవరికైతే ఉండదో వాళ్ళకి దేవుని కాపుదల ఉండదు. అందుకని మొట్టమొదటి తల్లులారా తండ్రులారా ఓ యవన బిడ్డలారా మీరు సంపాదించవలసింది ఏంటనంటే ఆత్మ. డబ్బు పెట్టి కొనగలమా? అసాధ్యం. రికమెండేషన్ ద్వారా పొందగలమా? అది జరిగే పని కాదు. కేవలం దానికి భక్తే కావలసింది ఏంటంటే భక్తి. ఆ భక్తిలో నీవు దేవుణ్ణి అడిగితే ఆ అద్భుతమైన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకని యేసు ప్రభు వారు అంటారు ఎందరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చేసాడంట. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభు అంటారో తన్నడుగు వారికి దేవుడు ఎంతో నిశ్చయముగా మరి నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అంటాడు యేసయ్య. ఈ ఆత్మశక్తి ఈ ఆత్మ ప్రభావము చాలామందికి ఉండకనే అనేక క్రైస్తవ కుటుంబాలలో కూడా ప్రాణాలు అకాలములో ప్రాణాలు పోతున్నాయి. అంటే కాలము పరిపూర్ణం కాకుండానే వీళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రాణాలు నిలబడి ఉంటాయి, ఈ ఆశీర్వాదాలు నిలబడి ఉంటాయి, ఈ ఆత్మ నిలబడి ఉంటుంది. అందుకని ప్రసంగి గ్రంథకర్త అంటాడు నీవు ఆత్మను సంపాదించుకో, దుర్మార్గపు పనులు చేయబోకు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, నీ దినములకు ముందే నీ వేళ మరణించదవు అని అంటాడు. అంటే మనుషులు బ్రతకవలసినంత కాలం బ్రతకకుండా మధ్యలోనే చచ్చిపోవడానికి కారణం ఏంటనంటే ఈ ఆత్మను పొందట్లేదు కానీ దుర్మార్గం మాత్రం చూస్తూ ఉన్నారు. అందుకని ఏమంటున్నానంటే నీ దినములకు ముందే నీవేళ మరణిస్తావు, మరణించొద్దు, నువ్వు బ్రతుకు. ఆమెన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో జూలై 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు. పెరవలిలో జూలై 19వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు వద్ద మాచర్ల. గుంటూరులో జూలై 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్ లాజీ సెంటర్ గుంటూరు. అనంతపురంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం. డోన్లో జూలై 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్. పెద్ద డోర్నాలలో జూలై 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల. వినుకొండలో జూలై 27వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ. ఈ అంజూర పండుగ జరుగుతున్న ఫస్ట్ నెల నుంచి కూడా ఈమె కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటి నెల వచ్చినప్పుడట దైవజనులు ప్రార్థన చేసిన అంజూర ఫలాన్ని నాకు ఇచ్చారయ్యా, ఆ ఫలాన్ని నేను తినగా దేవుడు నా జీవితంలో నా ఆరోగ్యం విషయంలో ఎంతో స్వస్థతనిచ్చాడు. కడుపులో ఇంత బల్ల ఉండేదట ఈవిడికి, ఎప్పుడు కూడా అది తగులుతుంటే చాలా బాధగా ఉండేదట. అలాంటిది ఆపరేషన్ చేయించుకోవడం, ఇటుకడ వాడడం, చేతిలో ధనం లేక హాస్పిటల్కి కూడా వెళ్ళేది కాదంట. ఇక్కడికి వస్తే ఈ అంజూర ఫలం తింటే దేవుడు నాకు స్వస్థతనిస్తాడని ప్రగాఢంగా నమ్మి వచ్చానయ్యా. దైవజనులు నాకు ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని ప్రార్థన చేసుకుని నేను అది తిన్నాను. అది తిన్న రాత్రిపూటే ఈమెకు దర్శనం వచ్చిందట.
దేవుడు వచ్చి ఆయన చేతిని ఈమె కడుపు మీద పెట్టి ఇలా తీసేసినట్టు దేవుడు దర్శనం ద్వారా నాకు చూపించాడు. ఆ మరుసటి రోజు నుంచి నా కడుపులో అసలు బాధ అనేది లేదయ్యా, అది ఉన్నప్పుడు ఎంత బాధపడేదాన్నో, ఎంత ఇబ్బంది పడేదాన్నో, ఇప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు దేవుడు అంజూరు ఫలం తినగా దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి అంజూర ఫలాలకి 3,000 ఇవ్వాలని చెప్పి నేను కానుక పట్టుకుని వచ్చానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు ఈమె పట్ల చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.